క్లాస్ ఫైవ్ ఈవీఎస్ యూనిట్ టెన్ భారత స్వాతంత్రోద్యమం భారతదేశం చాలా గొప్పది చంద్రగుప్త మౌర్యుడు అశోకుడు సముద్రగుప్తుడు అక్బర్ షాజహాన్ వంటి గొప్ప రాజులు చక్రవర్తులు ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దారు భారతదేశాన్ని పాలించిన రాజులు అందమైన కోటను కట్టడాలు ఆలయాలను నిర్మించారు ఇలా పురాతన భారత లలంద లంద ప్రపంచంలో పేరుగాంచిన విశ్వవిద్యాలయాలుగా భారతదేశంలో నెన నెనకొంపబడ్డాయి చరిత్రలో వివిధ కాలాలలో మనదేశం గణితం వైద్యశాస్త్రం విజ్ఞాన శాస్త్రం శస్త్రచికిత్సలు లోహశాస్త్రం కళలు సాహిత్యం మొదలైన రంగానను గొప్పగా రాణించింది బ్రిటిష్ వారు వారి వ్యాపార విస్తరణ కోసం మన దేశంలోకి ప్రవేశించారు ఆ తర్వాత కాలంలో అరబ్బున దండయాత్రను ఐరోపా వారు మన దేశాన్ని బలహీనపరిచి భారతదేశాన్ని వారి పాలన కిందకు తెచ్చుకున్నారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ఆ తర్వాత పోర్చుగీసు వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు ఒకరి తరువాత ఒకరు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు బ్రిటిష్ వారు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు భారతీయ రాజ్యాలను జయించి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి భారతదేశాన్ని పరిపాలించడం ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు దీనినే మొదటి స్వాతంత్ర సంగ్రామంగా చెబుతారు పద్దెనిమిది వందల యాభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి భారతదేశ సంస్థ పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం నుండి మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో చేరారు ఆ తర్వాత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహిస్తూ భారత స్వాతంత్రోద్యమంలో చురుకుగా మహాత్మా గాంధీ గారు పాల్గొన్నారు మహాత్మా గాంధీ సమక్షంలో సహాయ నిరాకరణోద్యమం ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు ఇలాగే భారత స్వాతంత్ర పోరాట సమయంలో అనేక మందిని జైనులు బంధించడం జరిగింది వారిని హింసించడం కాంచడం తీయడం అనేక ఇబ్బందులకు భారతీయులను గురి చేశారు కానీ భారతీయులు ఎవరు వెనుకడియకుండా గాంధీజీ నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు భారతదేశాన్ని వదిలి వెళ్ళడం అనే నినాదం క్విట్ ఇండియా అంటే ఇది ఆర్ డై అనే నినాదంతో ముందుకు వచ్చేటటువంటి ఉద్యమమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం భారతదేశానికి వచ్చిందన్నమాట ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదున మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఇలా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిపాలించే విధానం కోసం రాజ్యాంగాన్ని రూపొందించవలసి వచ్చింది దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ పరిషత్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించింది ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమనంలోకి వచ్చింది ఈ అమనంలోకి వచ్చిన రాజ్యాంగం అమనంలోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవం అంటాం ఆ రోజు నుంచి ప్రతి ఏడాది జనవరి ఇరవై ఆరున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఇలా అనేక మంది స్వతంత్ర సమర యోధుల త్యాగపనమే మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛా ఫలితం స్వాతంత్ర ఫలితాలు కాబట్టి మనం స్వాతంత్ర సమర యోధునుకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాల్సి ఉంటుంది